హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్ డ్యాన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనకి ఏపీలోని ఇంజనీరింగ్ కళాశాలకు కౌన్సిలింగ్ సంబంధించిన ఒక లేటెస్ట్ న్యూస్ అప్డేట్ అంటూ రావడం జరిగింది దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలు అందిస్తాను ఫ్రెండ్స్ ఇక టాపిక్లోకి వెళ్దాం చూడండి ఇక నేటి నుంచి మనకి ఏపీఈపీ సెట్ వెబ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది సో దానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇంజనీరింగ్ ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఏపీఈపీ సెట్ టూ థౌజండ్ ట్వంటీ వన్ వెబ్ కౌన్సిలింగ్ ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది సో దీనికి సంబంధించి మనకి గత ఏడాది మాదిరిగా కాకుండా పూర్తి స్థాయిలో ఆన్లైన్లోనే ఈ యొక్క కౌన్సిలింగ్ ప్రక్రియ నిర్వహిస్తున్నామని సహాయ కేంద్రాల్లో కేవలం విద్యార్థులు సందేహాలు సలహాలు మాత్రమే ఇస్తామని చెప్పడం జరిగింది సో అయితే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు తమకు కావాల్సిన సహాయ కేంద్రాన్ని ఎంపిక చేసుకోవాలని సూచించారు జిల్లా వ్యాప్తంగా కూడా మనకి పదహారు వేల రెండు వందల డెబ్బై ఐదు మంది విద్యార్థులు ఈ ఇంజనీరింగ్ ఫార్మసీ పరీక్షను రాయగా పదమూడు వేల రెండు వందల నలభై ఏడు మంది ఉత్తీర్ణులు అయ్యారట సో ఇది మనకు తూర్పుగోదావరికి సంబంధించింది సో జిల్లాలోని ముప్పై ఇంజనీరింగ్ కాలేజీలు అదేవిధంగా ఫార్మసీ కళాశాలల్లో మొత్తంగా మనకి పదకొండు వేల ఐదు వందల సీట్లు అందుబాటులో ఉన్నాయన్నమాట సో ఇక జిల్లాలో జేఎన్టీయూకే క్యాంపస్లోని యూసీఈకే కాకినాడ జగన్నాథపురం ఆంధ్ర పాలిటెక్నిక్ కళాశాలల్లో సహాయక కేంద్రాలను ఏర్పాటు చేశారట అయితే ఎన్సీసీ పిహెచ్డి స్పోర్ట్స్ సైనిక కుటుంబాలు ఆంగ్లో ఇండియన్స్ వంటి ప్రత్యేక అర్హతలు కలిగిన ఈ అభ్యర్థులు మాత్రం ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుని విజయవాడ బెంచ్ సర్కిల్లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో తమ యొక్క ధ్రువపత్రాల పరిశీలనకు హాజరు కావాలని చెప్పడం జరిగింది సో విద్యార్థులు చేయవలసిన పని ఏంటంటే ఇప్పుడు దీ వెబ్ కౌన్సిలింగ్ సంబంధించి విద్యార్థులు ఇలా చేయండి చూడండి ఇక్కడ హెచ్టిపి డాట్ ఎస్సిహెచ్ఈ డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ ద్వారా ఏపీ ఈఏపీ సెట్ మనకి ఈఏపీ సెట్ ఉంది కదా దానికి రెండు వేల ఇరవై ఒకటి అడ్మిషన్ను క్లిక్ చేయాలన్నమాట ఫస్ట్ తర్వాత రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది లింక్ వస్తుంది దానిలో హాల్ టికెట్ నెంబరు పుట్టిన తేదీ నమోదు చేయాలి సో తర్వాత ఫీజు చెల్లించాక ప్రింట్ తీసుకోవాలన్నమాట సో ఈఏపీ సెట్ ఆన్లైన్ దరఖాస్తులో పేర్కొన్న సెల్ నెంబర్కు రిజిస్ట్రేషన్ లాగిన్ ఐడి నెంబరు వివరాలు ఎస్ఎంఎస్ ద్వారా అందుతాయన్నమాట సో అభ్యర్థి అక్కడ వచ్చిన సూచనలను అనుసరిస్తూ మిగతా ప్రక్రియనంతా కూడా పూర్తి చేయాలన్నమాట ఈ యొక్క క్రమంలో ఏదైనా సందేహం ఉంటే గనక సంబంధిత సహాయ కేంద్రంలో సంప్రదించాలని పేర్కోవడం జరిగింది అదేవిధంగా ఓసీ ఓబీసీలు పన్నెండు వందల రూపాయలు ఎస్సీ ఎస్టీ విద్యార్థులైతే ఆరు వందల రూపాయలు దీనికి సంబంధించి ఫీజు అనేది చెల్లించాల్సి ఉంటుంది సో అభ్యర్థులు ఏ ర్యాంకు వారైనా సరే ఆన్లైన్ ద్వారా షెడ్యూల్లో పేర్కొన్న తేదీల్లో కౌన్సిలింగ్కు సంబంధించి రిజిస్ట్రేషను ధ్రువపత్రాలు పరిశీలన వెబ్ ఆప్షన్ల నమోదు ఎక్కడి నుంచైనా సరే చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది ఇకపోతే ఈ యొక్క వెబ్ కౌన్సిలింగ్ సంబంధించి ఏపీలో ఇంజనీరింగ్ కాలేజీలో ముఖ్యమైన తేదీలు కూడా ప్రకటించడం జరిగింది అదేంటంటే మనకి ఇరవై ఐదు నుంచి ముప్పై తేదీ వరకు దీనికి సంబంధించిన ప్రాసెస్ అనేది ఫీజు చెల్లింపు ఉంటుంది రిజిస్ట్రేషను ధ్రువపత్రాల పరిశీలన అనేది ఇవన్నీ కూడా జరుగుతాయని చెప్పడం జరిగింది ఇక ఇరవై ఆరు నుంచి ముప్పై ఒకటి వరకు ధ్రువపత్రాల పరిశీలన నవంబర్ ఒకటి నుంచి ఐదో తేదీ వరకు వెబ్ ఆప్షన్ అనేది నమోదు చేసుకోవచ్చు అంట ఇక నవంబర్ ఆరు వెబ్ ఆప్షన్ మార్పునకు అవకాశం కూడా ఇస్తారు ఇక పదినేమో సీట్లు అనేది అలాట్మెంట్ చేస్తారనమాట సీట్లు కేటాయింపు ఉంటుంది పది నుంచి పదిహేను వరకు కళాశాలలో రిపోర్ట్ అనేది చేయాల్సి ఉంటుంది మీకు సంబంధించిన ఏ కాలేజీ అయితే మీకు వచ్చిందో మీరు వెంటనే వెళ్ళి ఆ యొక్క కాలేజీకి మీరు జాయిన్ అయ్యింది లేని రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది సో పదిహేను నుంచి ఈ యొక్క క్లాసులు అనేది స్టార్ట్ అయిపోతాయి అంట సో ఇది మనకి ఏపీఈపీసెడ్ టూ థౌజండ్ ట్వంటీ వన్కి సంబంధించిన వెబ్ కౌన్సిలింగ్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఫ్రెండ్స్ సో వీటిని జాగ్రత్తగా చూసుకొని మీకు నచ్చిన కాలేజీ ఆలోచించి ఎంచుకోండి ఫ్రెండ్స్ సో ఇది మనకి ఈరోజు పూర్తి స్థాయిలో ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తున్న ఏపీఈపీఈపి సెట్ వెబ్ కౌన్సిలింగ్ డీటెయిల్స్ ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మరొక అప్డేట్తో మరలా కలుసుకుందాం థ్యాంక్ యూ